స్వాతిమోక్షం సినిమా విడుదలయ్యి 38 సంవత్సరాలు అయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. గొప్ప సినిమా, అద్భుతమైన సినిమా. విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు, ఇళయరాజా గారు ఈ ముగ్గురి కలయికలో వచ్చిన మరో ఆణిముత్యం స్వాతిముత్యం. ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో నేను పాడటం నా అదృష్టం, చాలా అదృష్టం. రెండు పాటలు పాడాను. ఒకటి పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళుండు మామ అనే ఒక పాట, తర్వాత ధర్మం శరణం, ధర్మం శరణం గచ్చామి అనుకుంటాను, ఆ పాట పాడాను. అందులో ఒకటి విశ్వనాథ్ గారు రాశారట, అది నాకు ఈ మధ్య తెలిసింది. చాలా పల్లవులు ఆయన రాశారు, ఆయన చెప్పరు ఎక్కడ. అద్భుతమైనవన్నీ అన్నీ చాలా బాగుంది, ఈ లైన్ చాలా బాగా వచ్చిందంటే ఎప్పుడో ఒకసారి చెప్తారు ఆ లైను, ఆ ఊరికి నేను అందించాను అంతే అంటారు అనమాట. ఎప్పుడు చెప్పుకోరుతాను నేను ఇలా రాశాను అని. ఈ సినిమా విడుదలైన సందర్భంలో ఎన్నో లైవ్ రికార్డింగ్ కావటం వల్ల ఎన్నో అనుభవాలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. అంతా పంచుకోవాలంటే చాలా టైం పడుతుంది. ముఖ్యంగా పట్టు చీర తెస్తామని ఆ పాట పాడేటప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ రికార్డ్ చేసేసారు, చేసిన తర్వాత నేను సింగ్ చేయాల్సి వచ్చింది. అదొక అద్భుతమైన అనుభవం, అది తమాషా అనుభవం. పాడిన తర్వాత దానికి పాట పాడటం అనేది చాలా తమాషా అయిన ఒక అనుభవం అనమాట. అలాగే అందులో నాకు బాగా నచ్చిన పాటల్లో ఒకటి మనసు పలికే, ఒకటి తర్వాత లాలి లాలి వటపత్ర సాయికి. నేను వటపత్ర సాయికి పాట విన్న తర్వాత, అంటే రికార్డింగ్ అయి విన్న తర్వాత ఈ పాట పాడితే బాగుండు అనిపించింది నాకు, చాలా అనిపించింది. కానీ చివరిలో క్లైమాక్స్లో వచ్చేటప్పటికి ఆ పాట రీ రికార్డింగ్లో నేను పాడానమాట రాధిక గారికి. సో ఆ అదృష్టం ఆ రకంగా నాకు తగ్గిందనమాట. అంత గొప్ప సినిమాలో నాకు ఒక స్థానం ఉన్నందుకు, ఇచ్చినందుకు విశ్వనాథ్ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే అందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇంత గొప్ప సినిమా మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ మళ్ళీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.